ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవా యేసు ప్రభు, నీ కృప తక్కనికరించున్నాయన మా దేవానికి కొందనాలు. మహాత్ముడు పరిశుద్ధుడు నీ చెప్పిన రీతిగా 9 గంటలకు ప్రభు ప్రారంభించి మన అవధి విధంగా చేస్తున్నాను ఆయన. దీనిలో తెలియకుండా ఏదైనా ఉంది తప్పు చేసి కూడా మందించమని ప్రభు నీకు మనం చేసుకుంటున్నాను. మా తండ్రి గారు ఇప్పుడు కత్తిరిస్తూ ఉండగా, గుడి ప్రతిష్ట చేస్తూ ఉండగా సమస్తమును నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ స్వాధీనంలో సమస్తం ఉంచండి, తెలియని మనిషిని చదువులేని మనిషిని ఎలా నడిపిస్తావు, ఈ చిత్రానికి అప్పు చెప్తున్నాను. నీవే నాకు తోడుగా నడిపించమని నజడని యేసు క్రీస్తునాడు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు పేరిట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు ప్రవచన స్వస్థత వరం కలిగిన దైవజనులు పాస్టర్ ఖమ్మం యోసేపు గారు దైవ సందేశాన్ని అందిస్తారు. మనమందరం శ్రద్ధ కలిగి విందాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు తిస్రాష్టమైనటువంటి నామంలో దేవుని దాసుడిగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ప్రభు మనతో చెబుతున్నటువంటి మాట, దేవుడు లోకాన్ని పరీక్షించి లోకమంతటా తేర చూసిన తదుపరి ఒక నమ్మకమైనటువంటి నాయకుడు, సమర్థుడైనటువంటి నాయకుడిని దేవుడు ఎన్నుకోవాలని ఏర్పాటు చేశాడు. దేవుడు చెబుతున్నటువంటి ఏ మాటను నిరర్థకము కాదు. ప్రియ సహోదరులారు గమనించండి, నడిపించే నాయకుడిలో సామర్థ్యం ఉండాలి. ఆ నాయకుడు ప్రజలను నడిపిస్తున్న విధానం దేవుడు చెప్పినటువంటి మాటలను నెరవేర్చడానికి ఎవరు నమ్మకమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు, ఏ వ్యక్తిలో నమ్మకంగా కొనసాగుతాడు అనే దానిని గురించి దేవుడు చాలా స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. దయచేసి నేను చదువుతున్నాను, మీరందరూ జాగ్రత్తగా ఈ మాటల్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. చూడండి, అప్పుడు యెహోవా నీ చేయి చాచి దానిని తోక పట్టుకొనమనగా, అతడు తన చేయి చాపి దానిని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన చెబుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా? దేవుడు ఏ మాటనైతే చలవిస్తున్నాడో ఆ మాట నిశ్చయముగా అక్కడ జరుగుతుంది. నడిపించడానికి అంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ ప్రజల మధ్యలో దేవుడు దేనినైతే చెబుతున్నాడో దానిని నెరవేర్చడానికి ఒక సామర్థ్యము కలిగినటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు నడిపించడానికి, నాయకత్వం వహించటానికి, ఆ ప్రజలకు కలిగినటువంటి శ్రమల నుండి కానీ, బాధల నుండి కానీ, కష్టాల నుండి కానీ, సమస్యల మధ్యలో నుండి కానీ దేవుడు నడిపిస్తున్న విధానం, ఆ ప్రజలందరికీ దేవుడు చెబుతున్నటువంటి మాటను తెలియచేయగలిగినటువంటి ఒక వ్యక్తి, నమ్మకమైనటువంటి వ్యక్తిని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఆ నాయకుడు ఆ ప్రజలందరి మధ్యలోకి వెళ్ళి దేవుడు తనతో ఏదైతే చెబుతున్నాడో దానిని ఆ ప్రజలందరికీ తెలియచేయటానికి గొప్ప జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి కావాలని దేవుని యొక్క ఆలోచన. ప్రియ సహోదరులు గమనించండి, దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటి? నువ్వు వెళ్ళి నేను నీతో ఏదైతే చెబుతున్నానో ఆ మాటను ఆ ప్రజలకు తెలియచేయి. ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి నా మాటను నీ మాటగా చేసుకుని నేను చెబుతున్నటువంటి ఈ మాటను ప్రజలందరికీ చెప్పినప్పుడు వాళ్ళందరూ నీ మాట విని నీ మాట ద్వారా నేను చెప్పినట్లుగా వారు బయలుదేరటానికి దేవుని కృప కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజల హల్లెలూయా. ప్రభువులను సహోదరులు గమనించండి, ఇక్కడ దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకోవడం కాదు, దేవుడు మోషేతో ఎంత చెప్తున్నాడు, మోషే నువ్వు బయలుదేరి నేను నీతో దేనినైతే చెబుతున్నానో దానిని ప్రజలందరికీ తెలియచి, ఈ ప్రజలందరి మధ్యలోకి వెళ్ళి నేను చెబుతున్నటువంటి మాటలన్నింటినీ జాగ్రత్తగా, నేను చెప్పిన ప్రతి మాటను వాళ్ళకు వివరించి ప్రకటించు.
విశ్వసిస్తారు, నమ్ముతారు. నమ్మినటువంటి ప్రజలు నీ మాట ద్వారా నేను చెప్పినటువంటి ఆ మార్గంలో వాళ్ళు నడవటానికి సిద్ధపడతారు అని దేవుని వాక్యం వాగ్దానం సెలవిస్తుంది. ప్రియ సహోదరుల గమనించండి, ఇక్కడ ప్రవచనాత్మకమైనటువంటి మాటలు, శ్రాష్టమైనటువంటి మాటలు, విలువ కలిగినటువంటి మాటలు, ఆధ్యాత్మికమైనటువంటి మాటలు, దేవుడు చెబుతున్నటువంటి మాటలేంటి? శ్రమలో ఉన్న వాళ్ళని కానీ, కష్టాలలో ఉన్న వాళ్ళని కానీ, సమస్యల మధ్యలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు విడిపించడానికి తను ఒక నాయకుడిని ఆ ప్రజల మధ్యలోకి పంపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యిర్మీయాకాండం 4:2 ఒక మాట స్పష్టంగా వ్రాయబడి ఉంది. యెహోవా, నీ చేతిలోని ఏమిటి అని అతనిని అడిగాను. దేవుడేమంటున్నాడు? నువ్వు వెళ్ళవయ్యా అని అన్నాడు. వెళ్ళమన్నప్పుడు ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడి అతడు వెళ్ళి ఆ ప్రజల మధ్యలో దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానిని వాళ్ళందరికీ ప్రకటించాలి. అయితే మోషే యొక్క ఆలోచన ఏంటి? ప్రభువా, నువ్వు వెళ్ళమంటున్నావు, నేను వెళతాను, కానీ ఆ ప్రజలు నా మాట వినరు, నా మాటను అంగీకరించరు, నాయన నిన్ను మాట్లాడలేను, నేను నోటి మాధ్యమం కలిగినటువంటి వాడిని, నాకు మాట సరిగ్గా స్పష్టంగా రాదు, కనుకనే నేను వెళ్ళి ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రజలు నా మాట వినకపోకపోవచ్చు కదా. ప్రభు, నాకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివైనటువంటి వారు, విజ్ఞానం కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఒక్కళ్ళని ఎన్నుకుని పంపించవచ్చు కదా, నన్నెందుకు, నాకు మాట చాతకానటువంటి వాడిని, నోటి మాధ్యమం కలిగినటువంటి వాడిని నన్ను పంపించి ఆ ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో బోధించమని చెప్తున్నారు, నా మాట వినరు ప్రభు అంటే దేవుడు ఏమంటున్నాడు? నీకంటే ముందుగా నేనున్నాను, నువ్వు వెళ్ళు, నా దూతను నీకంటే ముందుగా నేను నడిపిస్తాను, నా దూత వెళ్ళి వారి మధ్యలో నిలబడుతుంది, నీ నోటికి బూరగా ఉంటుంది. అంతేకాదు, నువ్వు ఏ మాటనైతే పలుకుతున్నావో ఆ మాట ఖచ్చితంగా ఖండితంగా అక్కడ నెరవేర్చబడుతుంది. ఇది నా మాట, నీ మాట కాదు, నువ్వు వెళ్ళి నిలబడు అంతే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అయినప్పటికీ మోషే వినిపించుకోవట్లేదు. ప్రభు అంటున్నాడు, మోషే నమ్మట్లేదు. కనుక మోషే నమ్మినట్లుగా ఒక మహిమ కలిగినటువంటి కార్యం చేయాలని తన యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, నీ చేతిలో ఏముంది, నీ చేతిలో ఏముంది అని అతను అడిగినప్పుడు అతడు ఏమన్నాడు? ప్రభు, ఇది కర్ర అన్నాడు. ప్రభు ఏమన్నాడు? దానిని నేను క్రింద పడాయి అన్నాడు. దానిని క్రింద పడాల్సిన వెంటనే ఏమైపోయిందండి? పామైపోయింది. ప్రభు చేస్తున్నటువంటి అద్భుత కార్యం ఏంటో తెలుసా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహిమ కలిగినటువంటి కార్యాలు అక్కడ చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. చేత కాదు అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ కార్యం జరిగించాలని తన యొక్క చిత్తము, తన యొక్క ఆలోచన అయ్యింది. కనుక ఆ ఆలోచనను నెరవేర్చడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే దగ్గరకు వెళ్ళాడు. మోషే అని అంటున్నాడు, మోషే నువ్వు వెళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళు. ఐగుప్తు దేశంలో నీ ప్రజలు పడుతున్నటువంటి శ్రమలు, నీ ప్రజలు పడుతున్నటువంటి కష్టం, నీ ప్రజలు విడుస్తున్నటువంటి కన్నీళ్లు నేను చూశాను. వాళ్ళు మూలుగుతున్నారు, రోదన చెందుతున్నారు, వేదన పడుతున్నారు. అయ్యో, మమ్మల్ని రక్షించేవాళ్ళు లేరు, మమ్మల్ని ఆదుకునేవాళ్ళు లేరు, మమ్మల్ని కాపాడేవాళ్ళు లేరు, మమ్మల్ని ఈ శ్రమల నుండి తప్పించడానికి సరిపోయినటువంటి వారు ఎవరూ లేరు అని వాళ్ళు ఎంతో కృంగిపోతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, కలత చెందుతూ, కలవరపడుతున్నటువంటి తరుణంలో దేవుడు ఆ సమర్థమైనటువంటి వ్యక్తి కొరకు ఆయన వేచి చూసినప్పుడు మోషే నమ్మకమైనటువంటి వ్యక్తిగా కనిపించాడు. అందుకనే మోషేనే ఏమన్నాడో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడా అని పిలిచాడు. ఎందుకని తెలుసాడు? తెలుసండి, జ్ఞానం లేకపోయినప్పటికీ, ఆలోచన లేకపోయినప్పటికీ, తెలివి లేకపోయినప్పటికీ దేవుని యొక్క జ్ఞానమును పొందుకున్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే మోషేను దేవుడు పిలిచాడో మోషేలో ఏం కలిగిందండి? జ్ఞానం వికసిస్తుంది, జ్ఞానవంతుడుగా తీర్చబడినట్లుగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యిర్మీయాకాండం 4:6 ఉంది, మరియు యెహోవా నీ చేయి నీ రొమ్మును ఉంచుకొనమనగా. చూడండి, అక్కడేంటో నీ చేతిలో ఏంటి అని అడిగాడు. ఇక్కడేమంటున్నాడంటే, ఇక్కడ నీ చెయ్యిని రొమ్ము మీద పెట్టుకోమన్నాడు. పెట్టుకోమనగానేనండి, వెంటనే ఆ చెయ్యి తీసి తన రొమ్ము మీద లా పెట్టుకున్నాడు. పెట్టుకున్న వెంటనే ఏం కలిగిందండి? కుష్ఠ వచ్చేసింది. ప్రభు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు, మహిమ కలిగినటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుతము కలిగినటువంటి కార్యాలు ప్రజల పట్ల జరిగించాలని తన యొక్క ఆలోచన, తన చిత్తం
అయ్యుంది. కనుకనే మోషే ద్వారా దేవుడు ఇక్కడ గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేస్తున్నాడు. అందుకని ఇతనిలో ఏమీ లేకపోయినప్పటికీ, జ్ఞానము లేకపోయినప్పటికీ, తెలివి లేకపోయినప్పటికీ, నిలబడే విధానం ఏంటో తెలియపోయినప్పటికీ దేవుడు మోషేని ఎందుకు ఎన్నుకున్నాడు? నమ్మకమైనటువంటి వ్యక్తులు అంటే చెప్పిన మాటకు లోబడి ఆ మాట ప్రకారం అతడు నడిపించగల సామర్థ్యం అతనిలో ఉందని దేవుడు అతనిని ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తి దేశంలో ఆ రాజు ఎదుట నిలబడ్డాడు. అయ్యా, ఈ ప్రజలందరినీ నా దేవుడు నేను ఇక్కడ నుండి విడిపించి తీసుకురమ్మన్నాడు అనగానే అక్కడ రాజు అతను కొన్ని ఆటంకాలు కలగజేశాడండి. ఆ ఆటంకాలు కలగజేసినప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, అయోమయమైనటువంటి పరిస్థితి. ఏం చేయాలి? నేను అనుకుంటానేమన్నా, నాకు తెలుసు ఇలాంటి ఆటంకాలు వస్తాయని తెలుసు, ఇలా ఆటంకాలు కలగజేస్తాడన్న విషయం నాకు తెలుసు. అందుకనే నేను అన్నాను, ప్రభా నాకంటే జ్ఞానం కలిగిన వారు ఉండరు, తెలివి కలిగిన వారు ఉండాలని ఆయనకి చెప్పిని ఆయన సన్నిధిలో వేడుకున్నా. అయినప్పటికీ ఆయన ఏమన్నాడు తెలుసు అండి? నేనున్నాను అన్నాడు. నేనున్నానంటే దేవుడు నన్ను సిగ్గుపరుస్తాడా? నేనున్నానని చెప్పినటువంటి దేవుడు నన్ను తలదించుకునేటట్లుగా చేస్తాడా? నేనున్నానని చెప్పినటువంటి దేవుడు నన్ను సిగ్గుపరిచి నన్ను బలహీనుని చేస్తాడా అని అతడు రోషముగా ధైర్యంగా నిలబడి ఏం చేస్తున్నాడు తెలుసండి? దేవుడు తనతో ఏదైతే చెప్పాడో దానిని ఖచ్చితంగా తూచా తప్పకుండా జాగ్రత్తగా ఆయన చెప్పిన మాటను చెప్పినట్లుగా అక్కడ ప్రజలకు వివరిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి రాజుకు వివరిస్తున్నాడు. అయినప్పటికీ మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడండి, ఎన్నో మహిమగల కార్యాలు జరిగించాడు. మోషే కన్నులార చూస్తూ ఉండగా అక్కడ చేతి కర్ర పామైపోయింది. అంతేకాదు, నీ చెయ్యిని నీ రొమ్మ మీద పెట్టుకో అన్నాడంతే. ఆ రొమ్మ మీద పెట్టుకోగానే ఏమైపోయిందండి? కుష్టి వెలిగలిగింది. మళ్ళా దాని నుంచి నీకు వెలుపులకు తీ అన్నాడంతే. వెలుపులకు తీసిన వెంటనే ఏమైపోయింది? మామూలు చేయి అయిపోయింది. చూడండి, అతను చూస్తూ ఉండగానే ఇంతటి గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు తన ప్రజలను విడిపించడానికి ఇంతకంటే సామర్థ్యం కలిగినటువంటి నాయకుడు ఇంకెవరున్నారండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో ఒక చక్కటి మాట ఉంది. ప్రభు సెలవిస్తున్నాడు, విశ్వసిస్తున్నావా? నమ్ముచున్నావా? నమ్మితే దేవుని కార్యాలు కళ్ళారా చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు నీ కన్నులకు కట్టినట్లుగా కనిపిస్తాయి. కనుకనే దేవుని మాటకు లోబడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆయనను నమ్ముకుంటేనండి విడిచిపెట్టడు, ఆయన నమ్ముకుంటేనండి త్రోసివేయడు, ఆయన నమ్ముకుంటేనండి విడనాడడు. తల్లి తన బిడ్డను మరిచినా నేను నిన్ను మరువను, నేను నిన్ను విడిచిపెట్టను. తల్లి తన బిడ్డను విడుస్తుందండి? విడదు. కౌగిట్లో చేర్చుకుంటుంది, లాలిస్తుంది, ఆడిస్తుంది. ఏడుస్తుంటే ఆ బిడ్డను ఏడవకుండా తన కౌగిటిలో చేర్చుకుని తన ప్రేమనంటే అక్కడ కనబరుస్తుంది. అలాంటి తల్లి ప్రేమ ఈ లోకానుసారముగా ఉంది. కనుక పరలోక సంబంధమైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడు, మాట ఇచ్చి తప్పనటువంటి దేవుడు తన ప్రజలను నడిపించడానికి మోషేని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని పంపించినట్లుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పగానే చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట కనిపిస్తుంది. చూడండి, యోహాను రాసిన శుభవార్త 11:40 ఉంది. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు. హల్లెలూయా. నమ్మాలి, నమ్మితే ఏం చేస్తామండి? దేవుని మహిమను కళ్ళారా చూస్తాం. ఇక్కడ మోషే దేవుని మీద ఆనుకుని ఉన్నాడు కదండి. అతను ఏం అనుకోలేదండి. ఒకవేళ నేను అక్కడికి వెళ్తే నన్ను పట్టించుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు, అక్కడికి వెళితే నేనెవరో వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళెవరో నాకు తెలియకపోవచ్చు, కానీ నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? గొప్ప సామర్థ్యం కలిగినటువంటి గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. నన్ను పిలిచాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు, నా హస్తానికి తోడుగా ఉన్నాడు, నా ద్వారా ఆయనకు అనేకమైనటువంటి మహిమ గల కార్యాలు చేస్తాడు అనేటువంటి నమ్మకంతో దేవుడు అతనిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులు, ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మార్తతో దేవుడు అంటున్నాడు, మార్తా నువ్వు నమ్ముతున్నావా? మరి నమ్మితే ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? అది కాదు ప్రభువా, నువ్వు వస్తావని ఆశపడ్డానయ్యా, నీ కొరకు నేను ఎదురు చూశానయ్యా. అయ్యా, నువ్వు ఒక క్షణం గనక ముందు వచ్చి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, బ్రతికేవాడు నాయన, నా తమ్ముడు చనిపోయాడు, 4 రోజులైపోయింది ప్రభువా అని ఎంతో వేదన పడుతూ దిగులు పడుతూ కన్నీళ్ళు విడుస్తుందండి. విడుస్తున్నప్పుడు దేవుడు
ఆయన దగ్గరికి వెళ్ళే ఆహా చూశాడండి, చూసి అంటున్నాడు, మార్త నువ్వు నమ్ముతున్నావు, నన్ను నా ఎంత విశ్వాసం ఇచ్చావా, నా మీద నమ్మకం ఇచ్చావా, నమ్మితే నా కార్యాలు కళ్ళారా చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మితే నా కార్యాలు కన్నులారా చూస్తావు. నమ్ము, విశ్వసించు. నా యందు మీరును, మీ అందు నా మాటలు నిలిచినట్లయితే మీకు ఏది ఇస్తామో అడుగుడి అని నా పరిశుద్ధ లేఖనం చెప్పగానే చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో వాక్యము బోధిస్తూ ఉంది. ఆ మాటను వివరించి ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించి ఆనందించినట్లు మనం చూస్తాం. చూడండి, ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి కార్యం ఏంటో తెలుసు అండి. అక్కడ చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట మనకి కనిపిస్తుంది. నేను చదువుతున్న, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా మీరు విని ఈ మాటల ద్వారా విశ్వసించండి. ఎక్కడ పరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఆ ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా అని మోషే మీద ఏం చేస్తున్నారని చడుగుతున్నారు. మంచి చేయాలని వచ్చినటువంటి వ్యక్తి మీద వీళ్ళేమని చెల్లి మమ్మల్ని రక్షించడానికి వచ్చావయా, ఇంతకాలానికి మా పక్షాన నిలిచేటువంటి వ్యక్తి ఒకడు ఉండారు అని అతని మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచకపోగా అతను ఏమంటున్నారండి, అతని మీద చణుగుతున్నారు, అతని మీద గుణుగుతున్నారు, అతని మీద ఎన్నో నిందలు వేస్తున్నారు. మోషే, మేము ఎక్కడ వాళ్ళం, అక్కడే ఉండేవాళ్ళం కదయ్యా, ఏదో ఒకరోజు తిన్నా తినకపోయినా మా బ్రతికేదో మేము బ్రతికి వాళ్ళం కదా, ఏదో కొట్టో తిట్టో శ్రమలు పెట్టో బాధలు పెట్టో కనీసం ఒక్క రోజైనా కొంచెం అనాహారం పెట్టేవాళ్ళు కదా, ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు, ఎందుకు ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తాక, మిమ్మల్ని చంపేసడం కాదు, అసలు మా తల్లులు పిల్లలు అడ్రస్ లేకుండా మా తల్లులు పిల్లలు ఎక్కడోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమైపోతున్నారు తెలియనటువంటి పరిస్థితి. ఆకలితో అలమటిస్తున్నావయ్యా, ఆకలేస్తుంది, త్రాగడానికి నీళ్లు తాగదు అంటే నీళ్ళను అయినా గుంట చలగాళ్ళు దగ్గరికి వెళ్ళి పరిగెత్తికి వెళ్ళి ఆ నీళ్ళను దోచుడితో తీసుకుని త్రాగుదామంటే అవి విషంగా మార్చబడి చేదుగా మార్చబడిని. ఏం చేయాలి చెప్పా అని ఆయన మీద చణగటం గొండగటం ప్రారంభించారండి. ప్రియ సహోదరులారా గమనించండి, కండులారా చూస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడు తెలుసాలండి, పరోసని వెనక మర తరుముకుంటూ వస్తున్నప్పటికీ, పరోసన్యము భయభ్రాంతులు చేస్తున్నప్పటికీ దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసు, తన ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా, ఎలాంటి శోధన రాకోకుండా, ఎలాంటి బాధలు రాకుండా, ఎలాంటి నిందలలో వాళ్ళు కుంగిపోయి వేదన పడకోకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసు అండి, వాళ్ళు చూస్తూ ఉండగానే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. అంతేకాదండి, ఆ సముద్రంలో ఆరిని నేలగా చేశాడు. అంతేకాదు, ఆ ఆరిని నేలలో వాళ్ళు నడుచుకుంటూ కన్నులార చూస్తూ ముండగానే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు, సాగిపోతూ ఉన్నారండి. ఆ ప్రజలందరూ దాటిపోయారు. శత్రులు వెనక చూస్తే నుయ్యా, మన పెద్దవాళ్ళు అంటారు కదా, ముందు చూస్తే నుయ్యా వెనక చూస్తే గొయ్య అన్నట్లుగా. ప్రియ సహోదరులు గమనించండి, ఇది వెనక చూస్తే పరో సైన్యము, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఏం చేయాలో తెలియనట్టు పరిస్థితి. ఏమైంది మోషే గారు, ఏంటైంది దేని మీరు చేసే పని, ఏం చేస్తున్నారండి, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు, చూడండి సైన్యం అట తరుముకొస్తున్నారు అని వీళ్ళు భయపడిపోతున్నారు. ప్రభు అంటున్నారు, భయపడకుడి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమర్థమైనటువంటి సామర్థ్యము కలిగినటువంటి నాయకత్వంలో నడుస్తున్నాం. సామర్థ్యం కలిగిన నాయకుడు మన పక్షాన ఉన్నాడు. నడిపించగల శక్తివంతుడు, నడిపించగల ఆదరణకర్త, నడిపించగల బలమైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు, దేనికి భయపడుతున్నావు, భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుందండి, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. 14వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉందని చదువుతున్న, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. 16వ వచనంలో, నీవు నీ కర్రను ఎత్తి ఈ సముద్రం వైపు నీవు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం ఇక్కడ వాక్యం చదువుతుంటేనండి, ఈ పరిశుద్ధ గ్రంథము తెరిచి ఈ మాటలు చదువుతుంటేనే మనకు ఎంత ఆదరణ వచ్చేస్తుందో తెలుసా. మనం ఏ స్థితిలో ఉన్నా, మన స్థితి ఏదైనా, మన బ్రతుకు ఏదైనా, మన పరిస్థితులు ఏవైనా, మన ఆలోచనలు ఏవైనా, మన తలంపులు ఏవైనా, మన నడకలు ఏవైనా, మన పడకలు ఏవైనా, మనం ఏ స్థితిలో ఉన్నా మన స్థితి గతులను మార్చగల శక్తివంత సామర్థ్యము కలిగినటువంటి నాయకుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు, ఆదరణ కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. చూడండి,
ఈ చెయ్యి చాపమన్నాడు. మోషే అటు చూస్తున్నాడు, ఏం చేయాలి తెలియట్లేదండి. ఎందుకంటే జ్ఞానం లేనాడు కదండి, నన్నే ముందే అన్నాడు కదా ప్రభువా, నేను నడపలేను, నడిపించేటువంటి శక్తి సామర్థ్యం నా దగ్గర ఎక్కడుందయ్యా, నేను సామాన్యమైనటువంటి మానవుడు ప్రభువా, ఈ మానవుడికి పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి, నీ ఆలోచన ఏంటి ప్రభువా, నాకు అర్థం కావట్లేదండి. మోషే నేనున్నానయ్యా, నేనున్నాను నడిపించేవాడిని, నేనున్నాను నడు అన్నాడు. అంతే ఆయన నడమన్నాడు. నడమన్నటువంటి వ్యక్తి, నడిపించేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు భయపడవలసిన పని లేదు. నీ చేతులు ఏముంది, ఏముందని దేనికి భయపడుతున్నావు, కర్ర ఉంది ఏంటి ప్రభు, ప్రతిదానికి చేతులు ఏముందని, చేతులు ఏముంది, కర్ర ఉంది, కర్రను నీటి మీద కొట్టమన్నాడు అంతేనండి. హల్లెలూయా. కన్నులారా చూస్తూ ఉండగానండి ఆ సముద్రం రెండు పాయలుగా చల్చబడింది. అంతే రెండు పాయలుగా చల్చబడి ఆరిన నేలను వాడు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులను గమనించండి, దేవుని యొక్క మాటలు, దేవుని నోటి నుంచి వచ్చిన మహిమ గల మాధుర్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఇవి. దేవుడే చెప్తున్నాడు, దేవుడే సెలవిస్తున్నాడు, తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టను, వదిలిపెట్టను, త్రోసిపోయానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమాకాండం 14:21 ఒక చక్కటి మాట ఉంది, నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నెలగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడండి, తూర్పు గాలి ఆయన వికసింపచేసి ఆ సముద్రమును ఏం చేశాడండి, ఆరిన నెలగా చేశాడంటే ఎలా ఉంది, హైవేలాగా ఉందండి, హైవేలాగా వెళ్ళిపోతున్నాడు. అంతే ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, సముద్రాన్ని పాయలు చేశాడంతే. ఆయన నోటి వాక్కులు ఏముంది తెలుసా, శక్తివంతమైనటువంటి మాట ఉంది ఆయన నోటి నుండి. ఏ మాట పలికినా అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. అంతే ఆ మాట, ఏ మాటను సెలవిచ్చినా సరే ఆ మాటలు నెరవేర్చబడుతున్నాయి. అంతే ఆ మాటలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మాటలు అండి. ఆ మాటలు ద్వారా ఇక్కడ ఒక మనుషుడు, ఒక సామాన్య వ్యక్తి, నిలబడటానికి కూడా సామర్థ్యం లేనటువంటి వ్యక్తి ద్వారా ఆయన ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నాడో దానిని చేసి చూపిస్తున్నట్లు ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పకనే చెప్తా ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి చూడండి, నిర్గమాకాండం 16:13 చక్కటి మాట ఉంది, నేను చదువుతున్నాను వినండి. కాగా సాయంకాలమున పూరేళ్ళు వచ్చి వారి పాళ్ళమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళ్ళము చుట్టూ పడియుండెను. హల్లెలూయా. సముద్రం దాటేశారండి, సముద్రం దాటేసేసారు. చూడండి ఎంత ఆశ్చర్యం తెలుసా, వాళ్ళ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుందండి, అక్కడ వాళ్ళకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. దేవుని యొక్క కార్యాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ వాళ్ళు సొనుగుళ్ళు మానలేదు, గుణుగుళ్ళు మానలేదు. మోషేని పిలుస్తు ప్రతి దానికి, చిన్నదానికి పెద్దదానికి, ఒక చిన్న పిల్లవాడిని పిలిచినట్లు పిలిచి, మోషే ఏంటి మా పరిస్థితి, అయ్యా అరణ్యంలోకి తీసుకొచ్చాం, ఇక్కడ రాళ్ళు రప్పలు చలయాళ్ళు, అయ్యా ఆకలి అవుతుంది, అయ్యా ఏంటి పరిస్థితి, ఆకలి వేస్తుంది, భోజనం చేయాలి మేము అన్నప్పుడు మోషే ఏం చేశారు తెలుసు అండి, ఈ సనుగులు గొనుగులని వాళ్ళ వైపు చూసి ఏం చేయాలి ప్రభు అని చేతులు ముడుచుకుని కూర్చోలేదు అతను, ఆకాశం వైపు చేతులు చేస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో భక్తులైనటువంటి దావీదు అంటున్నాడు, నేను ఆల వైపు వేల వైపు చూడను, ఎవరి వైపు చూస్తాను, ఆకాశం ముందు ఆస్తున్నటువంటి దేవాది దేవుని వైపే మాత్రమే చూస్తాను, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం అక్కడి నుంచి వచ్చును. చూడండి ఆకాశం వైపు చేతులు చేస్తాడు మోషే, ప్రార్థన చేస్తాడండి. ఆకాశంలోడు దేవుడు ఏం చేశాడండి, తన ప్రజల యొక్క ఆకలిని తీర్చడానికి ఆకాశమును పూరేళ్ళు కురిపించాడంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, సహోదరులారా, గమనించండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి, సమస్తమును సాధ్యం చేయగల శక్తిమంతుడు, ఆదరణకర్త, భూమిని ఆకాశమును సృజించినటువంటి సృష్టికర్త. మన కోసం ఆయన దిగివచ్చారు, మన కోసం దిగివచ్చి మన పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి చాలినటువంటి సరిపోయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు తెలుసా, శక్తిమంతుడు, ఆదరణకర్త. నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలగని, నీ కరుణ నీ ప్రేమ నా హృదిలో నా ప్రవహించని, రాజువు నీవే కదా, నీ దాసుడు నేనే కదా, ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించెదా, ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించెదా,
నీ రూపము నాలో ముద్రించవా, నీ రూపము నాలో ముద్రించవా, నీ రూపము నాలో నా ప్రతిబింబమై వెలగని, నీ కరుణ నీ ప్రేమ నా హృదిలో నా ప్రవహించని, నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చదవే, నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చదవే, దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా, దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా, ఆశీరోదము నీవే రాజా, ఆశీరోదము నీవే రాజా, నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలగని, నీ కరుణ నీ ప్రేమ నా హృదిలో నా ప్రవహించని, నా పాప శాపం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమను నాకియుమయ్యా, నువ్వు కోరేటి ఆలయమై నేను ఉండాలి, నువ్వు కోరేటి ఆలయమై నేను ఉండాలి, హృదయాసీనుడ నా యేసయ్యా, హృదయాసీనుడ నా యేసయ్యా అని దేవునిని స్తుతించి గణపతి ఆరాధించారు. అలాంటి దేవాది దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఈ ఆపత్ కాలంలో, ఈ శ్రమల కాలంలో, ఈ కష్టకాలంలో ఆయన ఎల్లవేళలా మనకు తోడయండి, నడిపించి ఆదరించి మనల్ని అందరినీ కాపాడును గాక. దేవుడు మనం ఈ మాటలు మనం వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. దయచిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడు, ఆదరణకర్త, నడిపించిన దేవ, నడిపించడానికి సాలిన దేవ, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్న. సమస్తమును నీవైని నడిపించి మహిమ ఘనత ప్రభావములు నీ నామానికి మాత్రమే కలుగునట్లుగా చేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు మా ఫోన్ నెంబర్ల మీద స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దయచేసి మీరు మీ యొక్క మంచి ఆలోచనలు కలిగినటువంటి మాటలు మాకు తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.